నీ జీవితంలో కూడా దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను చూడాలంటే, నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత హస్తాన్ని నీవు చూడాలంటే, నీవు ఇతరుల కొరకు కన్నీటితో దుఃఖించి ప్రలాపించి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి. మన ధ్యానాంశము ఏమిటంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు బోధార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభువులు వారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము దేని కొరకు దుఃఖించాలి? అసలు ఈ యొక్క దుఃఖము వలన మనకు కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి అని మనము 3 విషయాల్లో క్లుప్తముగా ధ్యానిద్దాం. అసలు మన విశ్వాసం ఏమిటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాము కాబట్టి ఇంకా మనకు దుఃఖం ఉండదు, ఇంకా మనకు బాధ ఉండదు, ఇంకా మనకు ఏడుపు ఉండదు అన్నటువంటిదా? లేకపోతే ఆత్మీయ జీవితంలో దుఃఖించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము చాలా అవసరమైనటువంటిదని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు దుఃఖపడుతారు, మీరు దుఃఖపడినప్పుడు మీరు ధన్యులుగా ఎంచుకోండి, మీరు ఓదార్చబడతారని ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో దుఃఖపడేటువంటి అనుభవమును కలిగి ఉండాలి. ఎప్పుడు దుఃఖపడాలి అని మనం చూసినట్లయితే, ఎందుకు మనము దుఃఖపడాలి అని చూసినట్లయితే, మొదటగా మనము చేసినటువంటి పాపములను బట్టి మనము దుఃఖపడాలి. మన యొక్క హీనమైనటువంటి ఆత్మీయ స్థితిని బట్టి మనము దుఃఖపడాలి. అసలు మన యొక్క రక్షణ అనుభవం ఎలా ప్రారంభమైంది? ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావు గనుక నీవు రక్షింపబడ్డానని నీవు భ్రమపడుతూ ఉన్నావా? లేకపోతే నీ తల్లిదండ్రులు నీకు ఒక క్రైస్తవ పేరు పెట్టారు కాబట్టి నీవు క్రైస్తవునిగా నిన్ను నీవు ఎంచుకుంటూ ఉన్నావా? లేకపోతే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకసారి దేవుని మందిరానికి వచ్చి పోతున్నావు గనుక నీవు ఒక క్రైస్తవునిగా నీవు ఎంచుకుంటూ ఉన్నావా? అసలు ఈ యొక్క క్రైస్తవ జీవితం అన్నటువంటిది ఎలా ప్రారంభించబడాలంటే, నీవు కన్నీటితో నీ యొక్క పాపములను ఒప్పుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. ఏదో ఫ్యాషన్గా ప్రతిరోజు ప్రభా ఈరోజంతా నేను చేసినటువంటి తప్పులను క్షమించండి అని ప్రార్థన చేసేటువంటిది నిజమైనటువంటి ప్రార్థన కాదు. ఫార్మాలిటీతో చేసేటువంటిది కాదు ప్రార్థన, అది రియాలిటీగా ఉండాలి. గమనించండి, బైబిల్ గ్రంథంలో భక్తులు వారు చేసినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకొని, తమ ప్రజలు చేసినటువంటి పాపములను జ్ఞాపకము చేసుకొని వారు దుఃఖిస్తూ ప్రార్థన చేశారు. యెజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇశ్రాయేలీలలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. చాలు, చూడండి, యెజ్రా ఆయన ఏడుస్తూ దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ పాపములను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆ అనుభవం మన ఆత్మీయ జీవితంలో ఉందా? అసలు ఎప్పుడైనా ఏడ్చావా నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి? లేకపోతే ఊరికనే ఏదో ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేశావా? ఎప్పుడు మనలో ఆ ఏడుపు వస్తుందంటే, ఎప్పుడు మనలో ఆ కన్నీరు కారుతుందంటే, నిజముగా మనము పశ్చాత్తాపడినప్పుడు. పశ్చాత్తాపము లేకుండానే నీ ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు అని ఏదో ఊరికనే ప్రార్థన చేస్తే నీలో ఆ కన్నీరు రాదు. యెజ్రా ఏడుస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపమును వారు జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారికి కన్నీరు కారింది, కన్నీరు వచ్చింది. ఎందుకంటే నేను నా దేవుణ్ణి ఇంతగా దుఃఖపెట్టానా, నా దేవుణ్ణి నేను ఇంతగా బాధ పెట్టానా అని కన్నీరు కారుస్తూ పాపములను
ఒప్పుకొన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితములను వారు చూచుకొనినప్పుడు వారు దేవునికి ఎంత వ్యతిరేకముగా నడిచారో, వారి యొక్క తీర్మానములు దేవునికి ఎంత వ్యతిరేకముగా ఉన్నాయో, వారి మాటలు దేవునికి ఎంత అసహ్యముగా ఉన్నాయో, వారి కార్యములు దేవునికి ఎంత హేయమైనవిగా ఉన్నాయో, ఇశ్రాయేలీయులు దేవుని వాక్యపు వెలుగులో చూచుకొనినప్పుడు వారు కన్నీరు కార్చారు, దుఃఖించారు. ప్రభువా మమ్మను క్షమించు నాయన అని వారు పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశారు. కాబట్టి యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆ దుఃఖము మనకు కావాలి, ఆ దుఃఖం మనకు కావాలి. పేతురు కూడా ఆయన యేసు ప్రభువుని ఎరుగనని ముమ్మారు చెప్పినటువంటి తరువాత యేసు ప్రభువులు వారు పేతురుతో చెప్పినటువంటి మాటలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆయన సంతాపపడి ఏడ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఒకవేళ భర్త భార్యకు వ్యతిరేకముగా తప్పు చేసినప్పుడు, లేకపోతే భార్య భర్తను బాధ పెట్టినప్పుడు నిజంగా వారు రియలైజ్ అయితే ఒకరితో ఒకరు ఎలా వారు క్షమాపణ చెప్పుకుంటారంటే తప్పకుండా కన్నీళ్లు కారుస్తారు. అది తండ్రి కుమారుని పట్ల కావచ్చు, కుమారుడు తండ్రి పట్ల కావచ్చు, కూతురు తల్లి పట్ల కావచ్చు, తల్లి కూతురు పట్ల కావచ్చు, ఏ రిలేషన్షిప్లో అయినా ఒకరి పట్ల ఒకరు తప్పు చేసినప్పుడు నిజంగా వారు రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను, నేను ఆ తప్పు చేసి ఉండకూడదు, ఇంకా నేను ఆ పొరపాటు చేయను అన్నటువంటి తీర్మానం చేస్తే వారు కన్నీరు కారుస్తూ వారు వారి యొక్క తప్పును ఒప్పుకుంటారు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము ఆ విధముగా కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర మన యొక్క తప్పులను ఒప్పుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఏమంటూ ఉన్నాడంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అది రక్షణార్థమైనటువంటిది, అది నీకు మారు మనస్సును కలగజేస్తుంది. ఈ మారు మనస్సు మనకు దుఃఖమును కలగజేయదు, అయితే ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము మనకు మరణమును కలుగజేయును. అందుకోసమనే సామెతల గ్రంథంలో జ్ఞాని రాస్తూ 15వ అధ్యాయం 13వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. కాబట్టి లోక సంబంధమైనటువంటి విషయముల వలన నీవు దుఃఖాన్ని పొందుతూ ఉంటే నీ ఆత్మ నలిగిపోతుంది, నీకు మరణము కలుగుతుంది. అదే దుఃఖాన్ని ఒకవేళ నీవు ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖముగా మార్చుకోగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు దుఃఖించగలిగితే అది రక్షణార్థమైనటువంటిది, నీకు మారు మనస్సును కలుగజేస్తుంది, అది నిన్ను ఆత్మీయ జీవితంలో జీవింపజేస్తుంది. గమనించండి, మొట్టమొదటిగా మన యొక్క చెడిపోయినటువంటి హీనమైనటువంటి ఆత్మీయ స్థితిని చూచి మన యొక్క పాపములను బట్టి మనము దుఃఖించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండవదిగా కేవలము మన కొరకే కాదు, ఈ లోకములో నశించిపోతున్నటువంటి వారి కొరకు దుఃఖించాలి. అంత మాత్రమే కాదు, క్రైస్తవులుగా ఉంటూ లోకముతో స్నేహం చేస్తూ ఆత్మీయ జీవితాన్ని చల్లా చెదరు చేసుకున్నటువంటి వారి కొరకు మనము దుఃఖించాలి. నెహెమ్యా జీవితంలో మనము చూచినట్లయితే ఆయన తన ప్రజల కొరకు దుఃఖించి ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని 3, 4 వచనములను చదువుకుందాం. నా సహోదరులలో హనానీ అని ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొని యూదులను గూర్చియు ఎరుషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు ఎరుషలేం యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. పారసిక దేశములో ఆయన ఒక బానిసగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఆయన యొక్క వృత్తి ఏమిటంటే రాజుకు గిన్నె అందించేటువంటి వాడు. అయితే ఈ నెహెమ్యా దగ్గరికి కొంతమంది స్నేహితులు వచ్చారు.
వచ్చినప్పుడు ఆయన వారికి వేస్తున్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, యూదులు ఎలా ఉన్నారు, నా ప్రజలు ఎలా ఉన్నారు, యెరూషలేము ఎలా ఉన్నదని అడిగినప్పుడు వారు చెబుతూ ఉన్నారు, యూదులు శ్రమను వేదనను అనుభవిస్తూ ఉన్నారు, యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయి, యెరూషలేము యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉంది, అగ్ని చేత కాల్చబడినటువంటి పరిస్థితి అని విన్నప్పుడు నెహెమ్యా ఆయన ఉపవాసముండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ప్రార్థన చేశాడు. ఆయన ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడంటే రాజు ఆయనను గుర్తించగలిగాడు. అంటే అంతవరకు నెహెమ్యా ఎంతో సంతోషంగా ఉన్నాడు, నవ్వుతూ ఉండేటువంటి వాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన యొక్క ముఖములో మార్పు రావడంతో రాజే స్వయముగా నెహెమ్యాను అడుగుతూ ఉన్నాడు, ఎందుకు నీవు కలిగి ఉన్నావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఏంటి నీ యొక్క దుఃఖమునకు కారణమంటే నెహెమ్యా చెప్తున్నాడు, నా ప్రజలు పాడైపోయారు, నా దేశం పాడైపోయింది. దుఃఖపడినటువంటి నెహెమ్యా ఇక్కడ ఓదార్చబడుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమంటే ఆ యొక్క రాజు నెహెమ్యాకు పర్మిషన్ ఇచ్చాడు, నీవు వెళ్ళి నీ ప్రజలను బాగు చేసుకో, పాడైపోయినటువంటి యెరూషలేమును నీవు తిరిగి కట్టుకోమని ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం కదా. రాజు అనుమతించాల్సినటువంటి అవసరం లేదు, అయితే కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. కారణం ఏంటంటే నెహెమ్యా యొక్క దుఃఖము ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకై ఉంది. ఆయన ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాడంటే నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, తన దేశము కొరకు, తన పట్టణము కొరకు ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము నశించిపోతున్నటువంటి వారి పట్ల దుఃఖపడి ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన బాధలను చెప్పుకొని దుఃఖపడి ప్రార్థన చేయడమే కా, మనం ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు ఎదగాలి. ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఎన్నో బాధలు గుండా ఉన్నారు, జీవితంలో నిరీక్షణలే, తిండిలే, ఉండటానికి ఇల్లులే, దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారు ఉన్నారు, మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, ఎంతోమంది బలాద్యుల చేతి క్రింద నలిగిపోతున్నటువంటి దీనమైనటువంటి ప్రజలున్నారు, వారికి ఎవరు దిక్కులే, వారి యొక్క బాధను పట్టించుకునేటువంటి వారు లే. అయితే దేవుని యందు విశ్వాసం వచ్చినటువంటి వారిగా మనము వారి కొరకు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అది అసాధ్యం అనిపించిన దేవుడే జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ యొక్క రాజు నెహెమ్యాకు పర్మిషన్ ఇవ్వడం అన్నటువంటిది అసాధారణమైనటువంటి విషయం. అసలు అది సాధ్యపడుతుందని నెహెమ్యా కూడా ఊహించి ఉండడు. అయితే ఆయన కన్నీరు కార్చి ప్రలాపించి దుఃఖించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి పడైపోయినటువంటి ఆ ప్రజల కొరకు యెరూషలేము యొక్క ప్రాకారములు కూల్చబడి ఉండుట ఆయన చూచి కన్నీరు కార్చినప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు. ఏ మానవుడు ఊహించని విధంగా ద్వారం తెరిచాడు. నీ జీవితంలో కూడా దేవుని యొక్క అసాధారణమైన కార్యాలను చూడాలంటే, నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత హస్తాన్ని నీవు చూడాలంటే, నీవు ఇతరుల కొరకు కన్నీటితో దుఃఖించి ప్రలాపించి ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం దావీదు జీవితంలో కూడా మనము చూస్తాం. ఆయన ఒక రాజు అయినప్పటికీ, ఆయన ఒక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పటికీ దావీదు యొక్క అనుభవం ఏంటో తెలుసా? 119వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవటను నేను చూచినప్పుడు నేను కన్నీరు కార్చగా ఆ కన్నీరు ఏరులై పారింది. ఆయన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, అయితే అక్కడ ఆయన ఆ పోలిక చెప్పలేదు. ఆయన అనేక కష్టములను ఎదుర్కొన్నాడు, అనేక సందర్భాలలో దావీదు కన్నీరు గార్చాడు, అయితే ఆయన ఆ పోలిక పోల్చలేదు. ఆయన ఇప్పుడు ఏమని చెబుతూ ఉన్నాడంటే, జనులు నీ వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, వారు నీ వాక్యాన్ని అనుసరించకపోవట నేను చూచినప్పుడు,
నా కన్నీరు ఏరులై పారుతోంది. ప్రభువా, ప్రతి మనిషి నీతో సమాధానంగా బ్రతకాలి, ప్రతి మనిషి నీ వాక్య ప్రకారము జీవించాలన్నటువంటిది నా కోరిక. నేను ఒక రాజునైనప్పటికీ వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంతోమంది క్రైస్తవ జీవితాలు ఈ దినాల్లో చెదరిపోయాయి. ఎంతోమంది ఆత్మీయ జీవితం యొక్క ప్రకారములు పడద్రోయబడ్డాయి. వారి యొక్క ద్వారములు ఆత్మ సంబంధమైనటువంటి ద్వారములు, అనగా దేవుడు వారి జీవితంలోనికి వెళ్ళలేని హీనమైన ఆత్మీయ స్థితిలో పడిపోయి కాల్చివేయబడ్డారు. వారి కొరకు నీవు కన్నీటితో ప్రార్థన చేయాలి. నేను ధైర్యంగా చెప్పగలను, నా జీవితంలో అనేక సార్లు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాను. నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? రెండవదిగా, మనము నశించిపోతున్న ఆత్మల కొరకు ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. మూడవదిగా మనము చూసినట్లయితే, ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది, మనము దేవుని చిత్తాన్ని చేయాలి అంటే అనేక సార్లు మన యొక్క శరీరము మన ఆత్మకు విరోధముగా యుద్ధము చేస్తూ ఉంది, కాబట్టి మనకు దుఃఖము కలుగుతుంది. నీవు దుఃఖపడైనా నీవు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క సుఖ సంతోషాలకు అనుకూలంగా కాదు నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సినటువంటిది. నీవు దుఃఖములో మునిగిపోతూ ఉన్నా, దుఃఖము నిన్ను ఆవరించి ఉన్నా, కన్నీరు కారుతూ ఉన్నా, వేదనలో నీవు మునిగి తేలుతూ నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నప్పుడు నీలో కలిగినటువంటి దుఃఖమును నీవు ఎప్పుడైనా అనుభవించావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో దుఃఖం వచ్చిందా? నీకు యేసు ప్రభు వారి జీవితంలో వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 26:38-39 చదువుకుందాం. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసు ప్రభువులు వారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే, మరణమగునంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయారు. అయితే కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నా యొక్క ఇష్ట ప్రకారము కా, నీ చిత్త ప్రకారమే నెరవేరని, నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి. కాబట్టి మనము ఆత్మీయముగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు అంతా కూడా సంతోషంగా ఉంటుందనుకోవడం చాలా పొరపాటు. యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి నీ జీవితంలో ఈ లోకములో నీకు తప్పకుండా దుఃఖం కలుగుతుంది, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, యేసు ప్రభువుల వారే చెబుతూ ఉన్నారు. యేసు ప్రభువుల వారి సహితము తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన మరణమగునంత దుఃఖములో మునిగిపోవాల్సి వస్తే, నీవు నేను దేవుని యొక్క చిత్తాన్ని ఈ యొక్క లోకంలో నెరవేర్చాలంటే తప్పకుండా దుఃఖించేటువంటి స్థితిని ఎదుర్కోవాలి. అసలు ఈ దుఃఖం ఎప్పుడైనా వచ్చిందా మనకు? ఎవరైనా చెప్పారా ఇలాంటి దుఃఖపు పరిస్థితి గుండా విశ్వాసం వెళ్ళాలని? లేకపోతే ఎప్పుడు దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, అద్భుతం అనే చెబుతూ ఉన్నారా? ఆత్మీయ జీవితంలో మనము ఎదిగేటువంటి వారిగా ఉండాలి. అఫ్కోర్స్, మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క తొలి దినాల్లో అవిశ్వాసాన్ని కలిగి ఉండవచ్చేమో మనం. అయితే దేవునిలో ఎదుగుతున్నటువంటి కొద్దిగా మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటప్పుడు మనలో దుఃఖము కలుగుతుంది. ఎందుకు ఈ దుఃఖం? దేవుడు అంతా బాగా పెట్టేయచ్చు కదా,
ఎందుకని దేవుడు ఈ యొక్క దుఃఖ పరిస్థితి గుండా నిన్ను తీసుకొని వెళ్తాడంటే అపొస్తలుడైన పేతురు ఆయన రాస్తూ అంటూ ఉన్నాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనములు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి ఎందుకు ఈ యొక్క దుఃఖం అన్నటువంటిది ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటిది అంటే యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన తిరిగి ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు కలగాలంటే మహిమ కలగాలంటే ఘనత కలగాలంటే ఈ యొక్క దుఃఖము కావాలి. ఒకవేళ ఈ లోకములో మనము ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖమును అనుభవించకపోతే ఈ యొక్క అనుభవాన్ని మనము కలిగి ఉండకపోతే క్రీస్తు వచ్చినప్పుడు నీవు దుఃఖపడేటువంటి పరిస్థితి. అయితే ఆయన రాకముందే నీ ఆత్మీయ జీవితంలో నీవు దుఃఖపడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే దుఃఖమైన కష్టమైన ఏడ్పైన సంతోషమైన నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నీవు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆయన త్వరలో రానై ఉన్నాడు గనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు ఘనత మహిమ కలగడానికి ఆ దుఃఖము కారణమవుతుంది. అక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు అవసరమును బట్టి ఈ దుఃఖం నీ ఆత్మీయ జీవితానికి అవసరం అవసరము కనుకే నిన్ను దేవుడు ఆ దుఃఖ పరిస్థితులలో ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నీకు దుఃఖము వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడని నీవు బాధపడద్దు. ఒకవేళ నీవు దేవుని కొరకు నీవు చేసినటువంటి తీర్మానాన్ని బట్టి నీవు దుఃఖపడుతూ ఉంటే దేవుని వాక్యాన్ని బోధించినందుకు నీవు దుఃఖపడుతూ ఉంటే దేవుణ్ణి వెంబడించినందుకు నీవు దుఃఖపడుతూ ఉంటే దేవుడు నీతో నీలో నీకు సమీపంగా ఉన్నాడని గుర్తించు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఎందుకంటే అది అవసరం, ఆ దుఃఖం అవసరము గనుక ఆయన నీ యొక్క జీవితంలోనికి ఆ శోధనను తీసుకొని వచ్చాడు. ఆ శోధనలో నీవు దుఃఖించిన ఆ శోధనను నీవు తట్టుకొని నిలబడగలిగితే ఏ విధంగా అయితే నశించిపోయేటువంటి బంగారు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతూ ఉందో అంతకంటే అమూల్యమైనటువంటి మీ యొక్క విశ్వాసము ఈ యొక్క శోధనలో మీకు కలిగేటువంటి దుఃఖము వలన ఈ యొక్క పరీక్షలో మీకు కలిగేటువంటి దుఃఖము వలన మరింత అమూల్యమైనటువంటి విశ్వాసముగా మరింత అమూల్యమైనటువంటి విశ్వాసులుగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఆ యొక్క దుఃఖం కావాలి, ఆ శోధన కావాలి. ఆ శోధనలో నీవు నిలబడాలి, ఆ శోధనను నీవు ఎదుర్కోవాలి. ఆ శోధనను జయించేటువంటి శక్తిని దేవుడే నీకు ఇస్తా. కాబట్టి మన జీవితంలో దుఃఖం వచ్చిందని యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోవద్దు. ఈ యొక్క శోధన అన్నటువంటిది అనేక మందికి అనేక విధాలుగా రావచ్చు. కొంతమందికి శ్రమల ద్వారా రావచ్చు, కొంతమందికి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల ద్వారా రావచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యల వలన రావచ్చు, కొంతమందికి కుటుంబ సమస్యల వలన రావచ్చు, కొంతమందికి ఉద్యోగము రాకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి వివాహం కాకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, కొంతమందికి వివాహమైన పిల్లలు పుట్టకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చు, కొంతమందికి రావాల్సినటువంటి ప్రమోషన్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి కావచ్చు. ఏది ఏమైనా దేవుడు నీ జీవితంలోనికి అనుమతించినటువంటి ఆ యొక్క శోధనలో నీవు దుఃఖపడుతూ ఆ శోధనలో నిలబడగలిగితే ఆయన తిరిగి వచ్చినప్పుడు నీకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అది అవసరం. అందుకే అవసరమును బట్టి ఆయన మనలను ఆ పరిస్థితుల గుండా తీసుకొని వెళుతాడు. ఈ లోకంలో మనకు తప్పకుండా దుఃఖము కలుగుతుంది. యేసు ప్రభువులు వారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం
ఇరవయో వచనములో ఆయన అంటూ ఉన్నారు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. మీతో నిశ్చయంగా నేను చెబుతున్నాను అంటే నేను మీతో కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను, నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. ఏమిటంటే మీరు ఈ లోకంలో దుఃఖిస్తారు, అయితే ఆ దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి దుఃఖం కావాలి. నీవు ఎంతగా దుఃఖపడితే అంతగా దేవునికి దగ్గరైపోతావు. హన్నా దుఃఖం దేవునికి చాలా దగ్గరగా చేసింది. యేసు ప్రభు యొక్క దుఃఖం తండ్రి చిత్తాన్ని సిలువ మీద సహితం చేసేటట్లు చేసింది. హల్లెలూయా. ఆయన గశమనే తోటలో ఆ రాత్రి నా చిత్తము కాదు నీ చిత్తమే, నీ ఇష్టమే సిద్ధించాలి నెరవేర్చాలని చేసినటువంటి ప్రార్థనే ఆయన సిలువలో చేసినటువంటి ప్రార్థనకు కారణం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రార్థన ఆ దుఃఖం ఆయనకి నేర్పించింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు దుఃఖపడుతూ ఉంటే మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. గమనించండి, ఈ దుఃఖము, ఈ యొక్క ఏడుపు ఎప్పుడు కూడా ఉండదు. ఈ యొక్క ఏడుపుకు అంతముంది. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు, మీరు దుఃఖింతురు కానీ మీ యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ప్రకటన గ్రంథం 21:4 వాక్యము తెలియజేస్తూ ఉంది, నీ కన్నులలో నుండి కారినటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. హల్లెలూయా. ఇంకక్కడ నీకు ఏడుపు లేదు, ఇంకక్కడ కన్నీరు లేదు, ఇంకక్కడ దుఃఖములే, ఇంకక్కడ మరణములే. ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని మనము సంపాదించుకోవాలి. ఆ యొక్క స్థానమునకు మనము వెళ్ళాలి. ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితికి ఎదగాలి. గమనించండి, ఈ లోకంలో మనము దుఃఖపడుతూ ఉన్నా ఆ దుఃఖములో దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాడు. హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. దేవుని కొరకు దుఃఖపడుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో ఆయన ఏదో ఒక విధముగా నిన్ను ఓదారుస్తూనే ఉంటాడు. కాబట్టి ఇప్పటి నుండి మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకు దుఃఖిద్దాం. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనము దుఃఖిద్దాం. దేవుని యొక్క చిత్తాన్ని మనము దుఃఖపడైనా ఆయన చిత్తాన్నే నెరవేరుద్దాం. దేవుని యొక్క సంపూర్ణ దీవెన ఆశీర్వాదములను సమృద్ధిగా మన జీవితంలో అనుభవిద్దాం. ప్రభువు అటి కృపను దయచేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్: డేవిడ్ కరుణాకర్ మినిస్ట్రీస్, GKM, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarunakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.